नमस्ते बच्चों, आज हम राजा बदल गया पाठ के बारे में पढ़ने जा रहे हैं। पिल्ललु ई रोज मनमु राजा बदल गया अंटे राजुगारिलो परिवर्तन वच्चिंदी अने पाठान्नि चदवबोतुन्नाम। दानिकि मुंदुगा लेसन की संबंधी कोन्नि प्रश्नलु। चित्र में क्या क्या दिखाई दे रहा है? ఈ పిక్చర్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఏం కనబడుతుంది? ఏక్ లడకా హై, ఒక అబ్బాయి ఉన్నాడు. ఉస్కే దాయే హాత్ మే గ్లోబ్ హై, ఆ అబ్బాయి యొక్క కుడి చేతిలో గ్లోబ్ ఉంది. ఆర్ బాయే, బాయే అంటే లెఫ్ట్ హ్యాండ్, బాయే హాత్ మే కితాబ్ హై, లెఫ్ట్ హ్యాండ్లో పుస్తకము ఉన్నది. లడకా క్యా కర్ రహా హై, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? लड़का खुशी से ग्लोब के देशों को दिखाने के लिए दौड़ कर आ रहा है। अब एम चेस्तुन्नाडंटे आनंदन तो ग्लोब लो उन्नटुवंटि देशालनी चूपिंचडानिकि आनंदन तो परिगेडुतू वस्तुन्नाडु। यह लड़का हमें क्या बताना चाहता है? यह अब्बाई मन के एमि चेप्पालनुकुंटुन्नाडु? ज्ञान से दुनिया बदल सकते हैं, ज्ञानमु द्वारा मनमु प्रपंचान्नि मार्चवच्चु अने विषयान्नि ఈ బాలుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా మనం పాఠంలోకి వెళదాం. ఏక్ లడకా తా, ఒక బాలుడు ఉండేవాడు. ఉస్కా నామ్ రాజేష్ తా, ఆ అబ్బాయి పేరు రాజేష్. వహ జంగల్ మే జా రహా తా, ఆ అబ్బాయి అడవిలోంచి వెళుతున్నాడు. జంగల్ అంటే అడవి, ఫారెస్ట్లోంచి వెళుతున్నాడు. రాస్తేమే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, దారిలో రాస్తా అంటే దారి, దారిలో అబ్బాయికి ఒక సోనేక సిక్క, సోనేక సిక్క అంటే గోల్డ్ కాయిన్, బంగారు నాణెము దొరికింది. మిలా అంటే దొరికింది. ఓ సోచనీలగా ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు. ఏ సిక్కాతో మేరా నహి, మేరాతో హయ్యి నహి, అబ్బాయి ఏమని ఆలోచిస్తున్నాడు? ఈ నాణెము నాదైతే కాదు, ఇసే క్యా కరు లేకర్, దీన్ని తీసుకొని నేనేమి చేయను? జానే కిస్ బేచేరేక సిక్కా యహ గిరిగయ, యహా గిర్ గయా హై, పాపం బేచారా అంటే ఎవరిదో, ఎవరో ఇక్కడ నాణ్యం పారేసుకున్నారు అని ఆలోచిస్తున్నాడు. అప్ నాతో ఇసే రక్ సక్తా హూ, ఆర్ నాహి ఫేక్ సక్తా హూ, క్యా కరు ఇస్కా, ఇప్పుడు ఏమని అనుకుంటున్నాడంటే అప్ నా ఇసే, అప్ నాతో ఇసే రక్ సక్తా హూ, ఇప్పుడు దీన్ని నేను నా దగ్గర ఉంచలేను ఈ నాణ్యాన్ని, ఆర్ నాహి ఫేక్ సక్తా హూ, అలాగే పారేయలేను, క్యా కరు ఇస్కా, ఏం చేయను ఈ నాణ్యాన్ని అని ఆలోచిస్తున్నాడు. అదే మనం అనుకోండి, పిల్లలు గబుక్కున నాణ్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఇమాందార్, ఇమాందార్ అంటే నిజాయితీ పరుడైనటువంటి అబ్బాయి కాబట్టి ఆ నాణ్యం గురించి అలా ఆలోచిస్తున్నాడు. నేను ఉంచుకోవాలా, ఉంచుకోకూడదు, దీన్ని ఎవరికైనా ఏం చేయను అని ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఈ అబ్బాయి ఇమాందార్ కాబట్టి. ఎహీ సబ్ సోచితే హియే వహ ఆగే బడా చలా జారహాత, అలా ఆలోచించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆగే బడే చలా జారహాత అంటే ముందుకు సాగుతూ ఉన్నాడు. రాసేమే మాలా జప్తే హియే ఏక్ సాధు మహారాజ్ ఉసేమిలే, దారిలో మాలని జపిస్తూ అంటే మాలను జపం చేసుకుంటూ ఒక సాధు సైంట్ కనబడ్డాడు. ఎవరికి? ఈ రాజేష్కి. ఉస్నే సోచా క్యో నా యా సిక్కా సాధు కోహీ దేదు, రాజేష్ ఏమని ఆలోచించాడంటే ఈ సిక్కా అనేది నాణ్యం అనేది నేను ఎందుకు సాధువుకి ఇవ్వకూడదు అని ఆలోచించుకున్నాడు. రాజేష్ నే జబహ సిక్కా సాధుకో దియాతో సోనేకే సిక్కేకో దేకర్ సాధుని ఆశ్చర్యసే కహ, రాజేష్ ఎప్పుడైతే ఆ నాణ్యాన్ని, ఆ బంగారు నాణ్యాన్ని చూపిస్తూ సాధువుకి ఇవ్వబోయాడో ఆ సాధువు ఆశ్చర్యంతో ఆ నాణ్యాన్ని చూస్తూ చెప్తున్నాడు, బేటా బాబు సిక్కా హమారే జేసే సాధువుంకే లియే నహి హే, ఈ నాణ్యము మాలాంటి సాధువులకి ఏం పని నాణ్యముతో అని అడుగుతున్నాడు. అంటే సాధువులు అంటే వాళ్ళు ఏదో అలా జపం చేసుకుంటూ బతుకుతారు తప్ప వాళ్ళకి డబ్బుతో పని ఉండదు. కాబట్టి ఆ సాధువు ఏం చెప్పాడు? ఇసేతో కిసి గరీబ్ కో దేదో, దీన్ని ఎవరికైనా పేదవాడికి ఇవ్వండి, తాకి వహ అప్నా పేడ్ బరసకి, ఎందుకంటే వాడు తన కడుపు నింపుకోగలడు. ఎవరైనా గరీబ్ అంటే పూర్ మ్యాన్, ఒక పేదవాడికి ఇస్తే అతను తన కడుపు నింపుకోగలడు అని చెప్పాడు.
साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। साधु యొక్క మాటలు అంగీకరించి మానకరంటే అంగీకరించి రాజేష్ ముందుకి నడుస్తూ వెళ్తుంటే అతనికి రాజు యొక్క సైన్యం కనబడింది। ఇతని బడి సేనా కో దేఖకర్ సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోగీ। ఆ అంత పెద్ద సైన్యాన్ని చూసి రాజేష్ ఏమని ఆలోచించాడంటే ఇంత పెద్ద సైన్యం వెళ్తుందంటే ఇక్కడ ఏదో విషయం ఉంది అనుకున్నాడు। जो रोज राजा अपनी सेना लिए जा रहे हैं, ये दो विषय जरिए अंदे राजुगार तन सैन्यानी तीसुकोनि वेळुतुन्नारु आलोचिस्तुन्नाडु। उसने एक सैनिक से पूछा, राजेश ओक सैनिकुण्णि अडिगाडु, पूछा अंटे अडिगाडु, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? अय्या ఈ రాజుగారు మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యం, ఇతని బడి సేన అంటే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని లియే అంటే తీసుకొని కహాన్ జా రహే హే, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు। యహ హమారా రాజా సూర్సింహ హై జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హే, ఉస్నే జవాబ్ దియా। అప్పుడు ఆ సైనికుడు ఏమని సమాధానం చెప్పాడంటే, ఏ హమారే రాజా సూర్సింహే, ఇన మా రాజుగారు సూర్సింహుడు, జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హే, ఆ పొరుగు దేశమైనటువంటి పొరుగు దేశాన్ని దోచుకోవడానికి ఆక్రమణ చేయడానికి, ఆక్రమణ అంటే దాడి చేసి దోచుకోవడానికి వెళ్తున్నాడు అని జవాబు చెప్పాడు। రాజేష్ రాజాకి పాస్ గయా, రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు। सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, बंगार नाणानी आयन की चूपिस्तू चेप्पाडु, लीजिए महाराज, तीसुकोंडि महाराजा, आप इसे रख लीजिए, दीनिनि मी वद्द उंचुकोंडि, ई नाणानि मी वद्द उंचुकोंडि अनि चेप्पाडु। बेटा मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा। बाबू నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? राजु ఆశ్చర్యంతో అడిగాడు। महाराज एक साधु ने कहा था, जो सबसे गरीब दिखा उसे यह सिक्का दे देना, राजेश करुण स्वर में बोला। महाराजा ఒక साधु చెప్పాడు ఏమిటంటే, जो सबसे गरीब दिखे, एवरैते अंदर कंटे पेदवाड़ कनबड़ताड़ो वानिकी ये नाण्यम इव्वु अनि चेप्पाडु अनि राजेश करुण स्वरंतो चेप्पाडु। करुण स्वरमे बोला, बोला अंटे एंटी चेप्पाडु, मैं राजा हूँ राजा, मैं तुझे गरीब लगता हूँ राजा, क्रोध में बोला। राजा क्रोध में बोला अंटे రాజుగారికి కోపం వచ్చింది, రాజుగారు కోపంతో అన్నాడు, మై రాజాహు రాజా, నేను రాజుని, నేను నీకు పేదవాళ్ళ కనబడుతున్నానా, మై తుజే గరీబ్ లక్తా హు, నేను నీకు పేదవాళ్ళ కనబడుతున్నానని కోపంతో అడిగాడు। మహారాజ్ యది ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్ కో లూట్నే కే లియే ఇత్నా బడీ సేనా లేకర్ క్యోన్ జాతే? అప్పుడు రాజేష్ ఏమని అడిగాడంటే, మహారాజా यदि आप यदि अंटे आप धनवंतुलैनट्लयिते, अमीर होते तो धनवंतुलैनट्लयिते, दूसरे देश को लूटने के लिए इतर देशालनी लेदा मरोक देशालनी दोचुकोवडानिकी, लूटने के लिए अंटे दोचुकोवडानिकी इतनी बड़ी सेना लेकर क्यों जाते? इंत पेद्द सैन्यानी तीसुकोनी एंदुकु वेळ्तारु? महाराजा ఒకవేళ మీరు ధనవంతులైతే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఇంకొక రాజ్యాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు అని చెప్పాడు అన్నమాట। రాజేష్ కి బాత్ రాజాకి సమజ్మే ఆగై, రాజేష్ యొక్క మాటలు రాజుగారికి అర్థమైంది। ఉన్హే అప్నీ గల్తీకి అహ్సాస్ హువా, రాజుగారికి తన తప్పు, గల్తీ అంటే తన తప్పు తెలిసొచ్చింది, అహ్సాస్ అంటే తెలిసొచ్చింది। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। राजेश की प्रशंसा करते हुए राजगारु आ राजेश ने पुगुड़तू तन सैन्यानी वेनदिरगवलसिनगा आदेशिंचाड़।
उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा पे खर्च करना आरंभ कर दिया। आ रोज नीचे राजगारु तन संपदनी जनता की सेवा प्रजल ओक सेवलो खर्चु पेट्टडम मोदलु पेट्टारु। बच्चों, इस पाट के द्वारा हमने क्या सीखा है? ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? ఆత్మీకు ఇమాందార్ హోనా చాయి, మనిషి ఎప్పుడు నిజాయితీ పరుడుగా ఉండాలి. అవర్ దూసరం కో లూట్నా నహీ చాయి, ఇతరుల్ని దోచుకోకూడదు. ఈ విధంగా రాజేష్ రాజాకో రాజాకి ఆంఖే కుల్వాది, ఈ విధంగా రాజుగారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఈ పాటకే కఠిన శబ్దార్థకో జాంచుకే जंगल फॉरेस्ट रास्ता वे सोने का सिक्का गोल्ड कॉइन बंगा बंगारु नाणेमु गरीब अंटे पूर मैन मानना एग्री पड़ोसी नैबर आक्रमण अंटे दाड़ी अटैक चेयडम लूटना टू रॉब अमीर रिच मैन लौटना कम बैक आरंभ करना टू स्टार्ट ఈ పాఠానికి సంబంధించి కొంత వ్యాకరణాన్ని మనం నేర్చుకుందాము. భాషాంశములు, విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్స్, గరీబ్ అమీర్ ఆరంభ అంత మాన్నా ఇన్కార్ కన్నా, మాన్నా అంటే ఒప్పుకోవడం, ఇన్కార్ కన్నా అంటే తిరస్కరించడం, సమజ్ నా సమజ్ ఖర్చు కన్నా కమాన, ఖర్చు కన్నా అంటే ఖర్చు పెట్టడం, కమాన అంటే సంపాదించడం, వచన్ వచనములు ఏకవచనము బహువచనం, సిక్కా సిక్కే సాధు సాధుగణ్ సైనిక్ సైనిక్ సేనా సేనాయ్ పర్యాయవాచి శబ్దం. ఒక పదానికి ఇంకా కొన్ని మీనింగ్స్ వస్తే దాన్ని పర్యాయ శబ్దం అంటారు. సోనా స్వర్ణ జంగల్ వన్ ఆరంభ కర్ణ షురు కర్ణ శ్రీ గణేష్ కర్ణ లింగ్ రాజా రాణి గరీబ్ గరీబిని బేటా బేటీ భాయి బహన్ ప్రత్యయ మహారాజా రాజా प्रत्यय माने पदों के शब्दों के अंत में आते हैं. इवी प्रत्ययमुलने भी पदमुलक चिवरलो वस्ताय. गरीबी 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 अन्नप्पुडु चूडंडी ई पलुकुतुंदी गरीबी अलागे ई खुशी ई पड़ोसी ई दुखी ई गलती ई सुखी ई संधि विच्छेद महाराज महा प्लस राज संग्रहालय संग्रह प्लस आलय सचिवालय सचिव प्लस आलय राजेश राजा प्लस ईश ग्रंथालय ग्रंथ प्लस आलय मंत्रालय मंत्र प्लस आलय महाराज उपसर्ग उपसर्गमुलु पदमुलकु मोदट्लो वच्चि मीनिंग्स मारुस्ताई अंटे चूडंडि न्याय न्याय अंटे धर्ममु అన్యాయం అంటే అధర్మము అలాగా పదానికి ముందు వచ్చి మీనింగ్స్ మారుస్తాయన్నమాట. మహారాజ్ మహా సువిశాల్ సు అహసాస్ అహ సుస్వాగత్ సు సప్రేమ్ సా కుసంగ్ కు సంకేత్ కే ఆధార్ పర్ వాక్యలకు సంకేతాల ఆధారంగా వాక్యములు తయారు చేయడం. రాజేష్ జంగల్ సే జా రహా తా, రాజేష్ అడవి నుంచి వెళ్తున్నాడు. రాజేష్ సాధువుకు సిక్కా దేనా చాహ, రాజేష్ సాధువునకు సిక్కా ఇవ్వాలని అనుకున్నాడు. రాజేష్ రాజాకోవి సిక్కా దేనా చాహ, రాజేష్ రాజుగారికి కూడా సిక్కా ఇవ్వాలని అనుకున్నాడు. రాజేష్ సిక్కాకు రాజేక దేనేక ప్రయత్నకియ, రాజేష్ ఈ నాణ్యాన్ని రాజుగారికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అది ఈ విధంగా వాక్యాన్ని సంకేతాల ఆధారంగా రాయాలి. బచ్చో, ఆజ్ హమ్ ఇస్ పాట్ కే బారే మే కుచ్ ప్రశ్నో పాట్ కే ప్రశ్నో కే బారే మే జానేంగే. ఈ పాఠంలోని కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. రాజేష్ కహాన్ సే జా రహా తా, రాజేష్ ఎక్కడి నుండి వెళ్తున్నాడు? రాజేష్ జంగల్ సే జా రహా తా, అడవిలోంచి వెళ్తున్నాడు. రాజేష్ని సోనే కే సిక్కే కో క్యా కియా, రాజేష్ బంగారు నాణ్యాన్ని ఏం చేశాడు? రాజేష్ని సోనేకే సిక్కేకో పహలే సాధువుకో దియా, ముందు సాధువుకి ఇచ్చాడు. సాధువునే కహాకి ఇసే కిసీ గరీబ్కో దేదో తాకి వహ అప్నా పేట్ భర్ సకే,
కానీ సాధువు ఏమని చెప్పాడు, దీన్ని ఎవరికైనా పేదవానికి ఇవ్వు, అతడు తన పొట్టని నింపుకోగలడు. తప్ప రాజేష్ నే దూసరీబారు ఉసే రాజాకో దియా. రెండోసారి రాజేష్ ఆ నాణ్యాన్ని రాజుగారికి ఇచ్చాడు. రాజా కా నాం క్యాతా వా కైసాత, రాజుగారి పేరేంటి, వా కైసాత అతడు ఎటువంటి వాడు? రాజా కా నాం సూర్సింహత, రాజుగారి పేరు సూర్సింహ. ఓ వీర్ ఔర్ సూర్త, అతను ఎటువంటి వాడు? వీరుడు సూర్యుడు. మగర్ దూసరం కో లూట్నే వాళ్ళ రాజా తా, దూసరే దేశం పర్ ఆక్రమణ కర్ లూట్నే వాళ్ళ రాజా తా. కానీ ఇతర పొరుగు దేశాల మీద దాడి చేసి దోచుకునేటువంటి స్వభావము గలవాడు. బచ్చం లిఖో ప్రశ్నంకే భార్యమే జానింది. ఇప్పుడు మనం లిఖో ప్రశ్నల గురించి తెలుసుకుందాం. కిసీ పర్ ఆక్రమణ కన్నా ఉచిత్ నహి ఏ క్యూ, ఎవరి మీదైనా దాడి చేయడము తగిన పని కాదు ఎందుకు? క్యూంకి కిసీ పర్ ఆక్రమణ కన్నా ఉచిత్ నహి ఏ, ఎవరి మీదైనా దాడి చేయడము సరి అయిన పని కాదు. ఓ అపరాధ హే, కిసీ పర్ ఆక్రమణ కన్నా అపరాధ హే, దూసరం పర్ ఆక్రమణ కన్నా అపరాధ హే, ఇతరుల మీద దాడి చేయడం అనేది నేరము, ఇస్లియే ఆక్రమణ కన్నా అన్యాయ హే, కనుక మనము దాడి చేయడం అనేది అన్యాయము. రాజాక స్వభావ కైసాత అప్నే శబ్దమే లిఖియే, రాజుగారి స్వభావము ఎటువంటిది మీ పదములలో రాయండి. రాజాక నాం సూర్సింహత, రాజా యొక్క పేరు సూర్సింహ. వహ దూసరం కో లూట్నే వాళ్ళ, దూసరం పర్ ఆక్రమణ కర్ లూట్నే వాళ్ళ రాజాత, అతడు ఇతరుల మీద దాడి చేసి దోచుకునేటువంటి రాజు. రాజా బదల్గయా పాటకే సారాంశకే బారేమే అంపడేంగి. రాజా బదల్గయా అంటే రాజుగారిలో పరివర్తన వచ్చిందని ఈ కథ యొక్క సారాంశాన్ని మీ పదాల్లో చెప్పాలి. ఏక్ బార్ రాజేష్ నామక్ ఏక్ లడ్కా జంగల్ మే జా రహాత, ఒకసారి రాజేష్ అనే అబ్బాయి అడవిలోంచి వెళుతున్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, దారిలో అబ్బాయికి ఒక బంగారు నాణ్యము దొరికింది. ఓ ఉసే లేకర్ సోచనే లగాకి ఇసే క్యా కరం, ఈ అబ్బాయి దాన్ని తీసుకొని ఆలోచించాడంటే ఏమిటంటే దీన్ని తీసుకొని ఏమి చేయను. రాస్తే మేముసే సాధు మిల్నే పర్ సిక్కేకో సాధుకో దేనేసే సాధునే కహాకి బేటా ఏ సిక్క హమారే జైసే సాధువంకే లియే నహీ హే, ఇసే తో కిసీ గరీబ్ కో దేదో తాకి వహ అప్నా పేట్ భర్ సకే. రాస్తే మే అంటే దారిలో ఒక సాధువు కనబడినప్పుడు ఆ నాణ్యాన్ని రాజేష్ ఆ సాధువుకి ఇవ్వాలని చూడగా ఆ సాధువు ఏమని చెప్పాడంటే, ఈ నాణము మా వంటి సాధువులకు కాదు, ఎవరైనా పేదవాడికి ఇవ్వు, అతడు తన కడుపు నింపుకోగలడు అని చెప్పాడు. సాధువుకి బాత్ మానకర్ చల్తే సమయ ఉసినే దేఖా ఔర్ పతా కర్ లియాకి సూర్సిం నామక్ రాజా అప్ని సేనా సహిత్ పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జారహే హే. సాధువు చెప్పిన మాటలు విని అంగీకరించి రాజేష్ నడుస్తూ వెళుతుంటే సూర్సిం అనే రాజు తన సైన్యాన్ని తీసుకొని ఇతర పొరుగు రాజ్యాన్ని దోచుకోవడానికి వెళుతున్నట్టుగా తెలిసింది. రాజేష్ రాజాకే పాస్ జాకర్ సిక్కా ఉసే దేనికి కోషికి. రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళి అతనికి ఈ నాణ్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. రాజాని ఆశ్చర్యసే పూచాకి బేటా ముజే క్యూన్ దేనా చాతే హో, రాజుగారు ఆశ్చర్యంతో అడిగాడు, దీన్ని నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? తబ రాజా క్రోధ్ సే బోలా మై రాజా హూ క్యా తుజే గరీబ్ లక్తా హూ. అప్పుడు రాజుగారు కోపంతో అన్నాడు, ఏంటి ఈ నాణ్యాన్ని నాకు ఇవ్వాలనుకుంటున్నావా, నేను పేదవాడిలా కనబడుతున్నానా, నేను రాజుని అని చెప్పాడు. ఆపు రాజేష్ తబ రాజేష్నే బతాయాకి, అప్పుడు రాజేష్ ఏమని చెప్పాడంటే, ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్ కో లూట్నే కే లియ ఇతనీ బడీ సేనా లేకర్ క్యూన్ జాతే, ఒకవేళ మీరు ధనవంతులైతే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఇతర దేశాన్ని పొరుగు దేశాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళుతున్నారు?
राजेश की बातों से राजा की आंखें खुल गई। राजेश माटल तो राजुगारी की ज्ञानोदय आंखें खुल गई अंत जातीय पदों ज्ञानोदय अर्थम। उसे अपनी गलती मालूम हुई, राजुगार की तुम चपेटो तेलोचिंद। राजेश की प्रशंसा करके सेनों को वापस लौटने का आदेश दिया। राजेश ने प्रशंसिस्तू से सैन्यानी वेनुदिरगमनी आदेशिंचाड़। उस दिन से राजा ने अपनी संपत्ति गरीबों की सेवा में खर्च करना आरंभ किया। आ रोज नुंची राजुगार तन संपदनु पेदवारी सेवलो उपयोगिंचडं मोदलुपेट्टाडु। पिल्ललु ई पाठानिकि संबंधिंचि एवैना डौट्स उन्ना लेदा एमैना तप्पुलु उन्ना सरे मीरु नाकु తెలియజేయగలరు। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి।